కేవలం రాచరికపు దుస్తులు ఒక వ్యక్తిని నిజమైన రాజుగా చెయ్యలేవని మనకి తెలుసు. అదేవిధంగా బాహ్య రూపంగాని దుస్తులుగాని ఒక వ్యక్తిని నిజమైన మహాత్మునిగాను యోగిగాను చెయ్యలేవు. బయటకు కనిపించే శారీరక లక్షణాలు లోపల ఉన్న హృదయాన్ని తెలిపే ఖచ్చితమైన సూచనలు కావు. నిజమైన ప్రేమభావంతో ప్రేరేపించబడినవాడు మాత్రమే హృదయమున్న వ్యక్తిని గుర్తించగలడు. సాధనలో ఎవరి సాంగత్యం వల్ల అత్యధిక ప్రయోజనం చేకూరుతుందో అటువంటి వ్యక్తి ఎటువంటివాడై ఉండాలి? నిశ్చయంగా అతడు తాను గురువుననే భావం ఏమాత్రం లేకుండా ఉండాలి. స్వాతిశయం, గర్వము అనే భావాలు అతడికి ఏమాత్రం లేకుండా ఉండాలి. అతడు పూర్తిగా దివ్య ప్రేమలో మునిగినవాడై ఉండాలి. అతడి నుండి స్వయంగా వెలువడే ఆ దివ్య ప్రేమ ప్రభావం అతడి చుట్టూ కూర్చున్న వారినందరినీ కమ్మివేసేటంతగా వ్యాపించాలి. దురదృష్టవశాత్తు ఏదీ సాధించకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చి ఇతరులు అనుసరించటానికి పద్ధతులను, సాధనలను చెప్పేటువంటి గురువులు ఈనాడు ఉన్నారు. నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి వారిలో అనేకుల హృదయాలలో పాషాణం వంటి ఘనత్వం దృఢంగా నెలకొని ఉండటాన్ని నేను గమనించాను. వారు సాధారణంగా విగ్రహాలు, ప్రతిమల ఆరాధనకు గట్టిగా అంటిపెట్టుకుని ఉన్నవారు. కొన్ని సందర్భాలలో వారి హృదయాలలో విచిత్రమైన ముడతలను, గీతలను నేను కనుగొన్నాను. ఎక్కువగా అవి ధ్యానానికి, ఏకాగ్రతకు అవలంబించిన తప్పుడు పద్ధతుల ఫలితంగా ఏర్పడ్డాయి. ఊర్ధ్వముఖంగానో లేదా అధోముఖంగానో దివ్యధార ఎక్కడి నుండి ప్రవహిస్తుందో అవి మాత్రమే ధ్యానానికి అత్యంత యోగ్యమైన బిందువులు. అవి హృదయం లేదా త్రికుటి అంటే కనుబొమ్మల మధ్య కేంద్రం మాత్రమే. నాభి బిందువుపై ధ్యానం చెక్కలిగింత భావాన్ని కలిగించి చివరకు మనస్సును ఉద్రేకపరిచి కామోద్రేకాలను మరింత శక్తివంతముగావించటం తప్ప దానికి ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రయోజనమూ లేదు.